మరోసారి మనవి చేస్తూ నాగరాజు మరోసారి స్వాగతం పలుకుతూ, అలాగే మా సోదరు క్రిస్టియానా గారు ఈ నియోజకవర్గంలో నుంచే ఎఫ్పిటీసీగా అయ్యి ఎలక్షన్స్ జరిగినాక తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతో ఈ జిల్లాకి జడ్పీ చైర్మన్గా అందరి కోరిక తప్పకుండా తొందరలోనే ఆ కోరిక కూడా నెరవేరుద్దని. ఇక్కడ ఒకే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అలాగే నమ్ముకున్నాడు. ఈ రెండు ఆయన యొక్క నాయకత్వానికి నిదర్శనం, ఆయన యొక్క మనస్తత్వానికి నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి అవకాశాన్ని మళ్ళీ నాకు ఇచ్చినటువంటి అన్నాభతి సుకుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకు చెందినటువంటి పేద వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రభుత్వం ద్వారా అనేక మంది వాలంటీర్స్ ద్వారా ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక నాయకత్వాన్ని రుచి చూపించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటం కోసం, అలాగే తెనాలి నియోజకవర్గంలో కూడా మరి పార్టీ పథకాలని ప్రతి ఒక్కరికి, కులాలకి, మతానికి, పార్టీలకు అతీతంగా ప్రతి వారికి నివాస స్థలాల దగ్గర నుంచి కూడా పార్టీ ఏదైతే పథకాలు ప్రభుత్వం నుంచి ఇస్తుందో ప్రతి పథకాన్ని అన్ని వర్గాల వారికి అందజేస్తున్నటువంటి అన్నాభతిని సుకుమార్ గారి నాయకత్వంలో మళ్ళీ పనిచేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఖచ్చితంగా నేను మీకు నమ్మిన వంటులాగానే పార్టీకి కట్టుబడి మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ కోసం మీకోసం కష్టపడతానని చెప్పి మీ అందరి ముందు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా నా వంతు పార్టీకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, శివకుమార్ గారి ఆలోచనల మేరకు ఈ నియోజకవర్గంలో నా పనితనం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, పార్టీకి సహకరించినటువంటి అన్న సురేష్ నన్న గారికి, పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.